భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీలో 30 రోజుల గ్రామ అభివృద్ధి ప్రణాళికలు మరియు 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో సర్పంచ్ మడకం స్వరూప ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. సర్పంచ్ స్వరూప మాట్లాడుతూ మండలంలో మొదటి ODF గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందినామని తెలిపారు. పంచాయతీల్లోని అన్ని గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రతలో రహదారుల వెంట మొక్కలు నాటినామని డ్రైనేజీల్లో ఉన్న చెత్తను తొలగించినామని తెలిపారు. గ్రామాలలో పాత కరెంటు స్తంభాలను తొలగించి నూతన స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాలు ఏర్పాటు చేసినామని తెలిపారు. మరియు పంచాయతీలోని అన్ని గ్రామాలలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించినామని తెలిపారు. గ్రామాలలో పాత పాడుబడ్డ శిథిల భవనాలను తొలగించారని తెలిపారు. శ్మశాన వాటికలకు డంపింగ్ యార్డులకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పంచాయతీల్లో అన్ని గ్రామాలకు ఇబ్బంది లేకుండా మంచినీటి సరఫరా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెన్షన్ల రేషన్ కార్డులు రాని వారిని గుర్తించినామని త్వరలోనే అర్హులైన వారికి ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2వ విడత పల్లె ప్రగతి అభివృద్ధిలో భాగంగా పంచాయతీలలో ఉన్న మిగిలిన సమస్యలు తీర్చి రామన్నగూడెం పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా గుర్తింపు తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరూప, ఉప సర్పంచ్ బత్తుల వెంకటేశ్వరరావు, స్పెషల్ ఆఫీసర్ సత్యబాబు, సెక్రటరీ రోహిత్, వార్డు సభ్యులు, గ్రామ ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం పంచాయతీ గ్రామ పంచాయతీ నేను సర్పంచ్గా చేస్తున్నాను. నా పేరు మడకం స్వరూప. 30 రోజుల ప్రణాళికలో మేము చాలా బాగా చేశాము. అందరూ ప్రజలందరూ భాగస్వాములై మాకు చాలా సహకరించారు. గత 25 సంవత్సరాల నుంచి అసలు ఎంత చెత్త ఉన్నా కానీ మొత్తం క్లియర్ చేసుకున్నామండి. ముందు ప్రణాళిక మంచిగా జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2వ విడత పల్లె ప్రగతి స్టార్ట్ చేశాము. దాంట్లో కూడా ఇంకా చాలా బాగా చేసుకుంటున్నామండి. దాంతోపాటు డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక కూడా చేశామండి. ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఇంకా అన్నీ చాలా చక్కగా గ్రామస్తులందరూ సహకరించారండి. ఇంకా అలాగే మాతో పాటు స్పెషల్ ఆఫీసర్ గారు సత్యబాబు సార్ గారు, అలాగే సెక్రటరీ గారు రోహిత్ గారు, అలాగే పీసా కమిటీ గ్రామ పంచాయతీ వైస్ చైర్మన్ గారు, మాకు వీళ్ళందరూ 11న నూతన పంచాయతీకి కార్యదర్శిగా నియమించబడ్డాను. ఏప్రిల్ 11 నుంచి ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా మేము పాడుపడ్డ శిథిల భవనాలు, విరిగిపోయిన కరెంటు పోల్లు, రోడ్లు పక్కన చెత్త చెదారం, ప్రభుత్వ ప్లేసులు ఏమైనా ఉంటే అవన్నిటిని క్లీన్ చేసుకున్నాము గ్రామస్తుల సహకారంలో. చాలా చిన్న పంచాయతీ, అందరి సహకారంతోనే మేము ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దామనుకుంటున్నాం. పేరు మడక నాగేశ్వరం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీ అండి. నేను గ్రామ పీసా కమిటీ వైస్ చైర్మన్ గారినండి. ఇక్కడ పూర్తిస్థాయిలో మద్య నిషేధం చేయడం జరిగిందండి. కొంతమంది నాన్ ట్రైబ్స్కి వచ్చేసి 5-6 లక్షలు సంవత్సరానికి ఇస్తాం అన్నా కానీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేసి కోరుకుంటూ ఆ పూర్తిస్థాయిలో వాళ్ళకి మాకు అమౌంట్ వద్దండి, మేము ఏదో విధంగా రామన్నగూడెం గ్రామ పంచాయతీని డెవలప్మెంట్ చేసుకుంటున్నాం అనే ఉద్దేశంతో ప్రజల ఆరోగ్యం ముఖ్యమనేసి దీన్ని పూర్తిస్థాయిలో నిషేధించడం జరిగిందండి. అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చేసి భవిష్యత్తులో బోర్లు కానీ వీటికి కానీ ITDA ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని అర్హులైన వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో PO గారిని కలిసి, కలెక్టర్ గారిని కలిసి అనేక నిధులను తీసుకొని రావటం జరిగిందండి. ఈ గ్రామ పంచాయతీ అదే సర్పంచ్ గారి సహకారంతో కానీ, అధికారుల సపోర్ట్తో కానీ, గ్రామస్తుల సపోర్ట్తో కానీ అనేక నిధులు తీసుకొని వచ్చి ఈ గ్రామ పంచాయతీని డెవలప్మెంట్ చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం సార్. నా పేరు సత్యబాబు. నేను సెర్ఫ్ కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఈ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా 1వ విడత పల్లె ప్రభుత్వం నుంచి నియమించడం జరిగింది. 2వ విడత కూడా కొనసాగుతూ ఉన్నాను. ఈ గ్రామంలో పల్లె విడత మన పల్లె ప్రభుత్వం ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా గ్రామస్తులందరి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో ఏవైతే కార్యక్రమాలు మనం గ్రామసభలో ఎంపిక చేసుకోవడం జరిగిందో ఆ కార్యక్రమాలన్నీ 100% పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు వరకు ఇంకా మిగిలినటువంటి 2వ విడత పల్లె ప్రగతిలో డంపింగ్ యార్డ్ ఒకటి, అక్కడ దానికి అవసరమైనటువంటి స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. శ్మశాన వాటికి స్థల విధానంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ మాకు గ్రామస్తులైనటువంటి మాడి మహేష్ గారు ఆయన ముందుకొచ్చి స్థలదాతగా ముందుకు రావడం జరిగింది. ఆయన సహకారంతో స్థలాన్ని కూడా గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది. మహేష్ గారు ఈయన ఇచ్చారు. ఈయన స్థలంలోనే ఇప్పుడు ఆ వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా చాలా సహాయ సహకారాలు ఇచ్చారు.
అదేవిధంగా ఇంకుడు గుంతలు చాలా వేగవంతంగా అన్ని పంచాయతీలకు మండలం కల్లా ముందుండాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించి భూగర్భ జలాన్ని పెంపొందించే విధంగా ప్రతి గ్రామస్తులందరూ సహకరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రోడ్డు వెంట చెత్త చెదారం వేయకుండా చాలా జాగ్రత్తగా పండ్ల పెడతా ఫస్ట్ మొదటి పెడతా పండ్ల కలుపులు ఏదైతే చెప్పామో అదే కంటిన్యూషన్ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి మీరందరికీ కూడా మా గ్రామస్తులు, మా సర్పంచ్ గారు, ఇదే విధంగా పేసా కమిటీ అధ్యక్షులు, గ్రామస్తులందరూ కూడా చాలా సహకార సహాయ సహకారాలు అందించారు. వారి యొక్క అండదండలతోనే మేమంతా ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది.